ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మరలా తిరిగి ఈ దినమున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి కృప చూపించినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, నేటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి అటు ఇటు తిరగకుండా, అశ్రద్ధగా ఉండకుండా, బహు జాగ్రత్త కలిగి దేవుని యొక్క దివ్యమైన వాక్యం మన యొద్దకు వస్తూ ఉండగా వాక్యం దొరికే కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని ప్రభువు నామంలో మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా మీకు బ్రతుములాడుతూ మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం కోసం చదువుకుందాం. రోమపత్రిక 9:16 ఇలా రాయబడింది, కాగా పొందగోరువాని వలనైనను ప్రయాసపడువాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలనే అగును. పిల్లరా, దేవుని యొక్క వాక్యం ఇలా తేటపరుస్తుంది. దయచేయండి, పావులు రోమాలో ఉన్న సంఘానికి వ్రాస్తూ ఈ మాటను తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, పొందగోరువాని వలనైనను ప్రయాసపడేవాని వలనైనను ఏమీ కాదు, కానీ కరుణించు దేవుని వలనే అవుతుంది అని అంటున్నాడు. ఎందుకనంటే దైవజనైన పౌలు దేవుని ఆత్మతో నింపబడినవాడు. పరిశుద్ధాత్మ నింపుదల, అభిషేకము, దైవ ప్రత్యక్షత, దర్శనము కలిగినటువంటి దైవజనుడు దైవజనుడైన పౌలు, అపోస్తలుడైన పౌలు. ఈ పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ ఈ రోమా ఉత్తరాన్ని రాస్తూ వస్తున్నారు. పిల్లరా, ఆయన చెప్తున్నారు ఏమనంటే, వారిని ఉద్దేశించి మాట్లాడుతూ వారి యొక్క మనస్తత్వాన్ని ఎరిగి ఈ ఉత్తరాన్ని రాశారు. ఉత్తరాన్ని ఎందుకు రాస్తున్నారంటే, ఆయన దగ్గర లేరు గనక ఆ ఉత్తరాన్ని రాస్తున్నాడు. పిల్లరా, మీరు గమనించాలి, ఇక్కడ ఉత్తరం ఎందుకు రాయవలసి వచ్చిందంటే, చాలామంది రోమాలో ఉన్నటువంటి సంఘ బిడ్డలలో అనేకులు ఎలా మారిపోతున్నారంటే, ఎంతో ఆత్మీయంగా ప్రారంభించి, ఆసక్తితో ప్రారంభించి, శ్రద్ధాభక్తులతో ఆత్మీయతను ప్రారంభించినటువంటి ఈ యొక్క రోమా సంఘ సభ్యులు రాను రాను ఏమవుతున్నారంటే, సన్నగిల్లిపోతున్నారు. వారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డ వారని ఎరిగిండి కూడా, నీతిమంతులుగా తీర్చబడిన వారని ఎరిగిండి కూడా, కాలక్రమేణా దైనందిన జీవితంలో వారి యొక్క ప్రవర్తనలో మార్పు వస్తూ, దేవునికిని సిరికిని మనము దాసులముగా ఉండలేమని చెప్పినటువంటి దేవుని మాటలను వారు మర్చిపోయి లోకములో ప్రయాసపడుతూ ప్రారంభించారు. దైవజనుడైనటువంటి పౌలు, అలాగే సొలొమోను భక్తుడు ఏమనంటారంటే, ఆకాశమునకు క్రింద భూమి మీద మనుషుడు పడుతున్న ప్రయాసం వలన ప్రయోజనమేమి, వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థము అని అంటాడు దైవజనుడైనటువంటి సొలొమోను మహారాజు. దైవజనుడైన పౌలు ఏమంటాడంటే, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని అంటాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రభువునందు కాకుండా లోకములో ప్రయాసపడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. ఒకనాటి పేతురు చెప్పినట్లుగా, ఎలాగంటే, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు అని సిమోను పేతురు చెప్పినట్లుగానే వీళ్ళ జీవన విధానం ఉండడాన్ని విన్నటువంటి, చూసినటువంటి, కనిపెట్టినటువంటి, గమనించినటువంటి దైవజనుడు పౌలు గారు ఈ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఏమనంటే, ఇక్కడ మనం చదివితే మనకు అర్థమవుతుంది, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలననే అగును అని చెప్తున్నాడు. అంటే మీరు పొందాలని, సంపాదించాలని, ప్రయాసపడాలని ఎంతగానో మీరు ప్రయాసపడుతూ ఉన్నారు, కానీ మీరు పొందగోరినంత మాత్రాన అది మీకు దొరకదు, కానీ కరుణించే దేవుని వలననే అది మీకు దొరుకుతుంది అని సంఘానికి చెప్తున్నాడు. అలాగే నిర్గమకాండంలో కూడా దైవజనుడైన మోషేతో దేవుడు ఈ విధంగా ప్రకటిస్తున్నాడు. నిర్గమకాండము 33:3 19వచనాన్ని మనము చదివినట్లయితే ఇక్కడ చక్కనటువంటి మాటలు మనకి దొరుకుతాయి. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాణ్ణి కరుణించదను, ఎవని ఎందు కనికరపడేదనో వాని ఎందు కనికరపడేదనెను. గమనించారు కదా, విన్నారు కదా, ఆయన మోసేతో మాట్లాడుతూ ఇట్లా చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడంటే, నా మంచితనమంతా నీ ఎదుట కనపరుస్తాను,
యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటిస్తాను. నేను కరుణించి వాణ్ణి కరుణిస్తాను. ఎవని ఎందు కనికరపడేదనో వాని ఎందే కనికరపడేదనను అని అంటున్నాడు. అంటే కరుణించే వానినే కరుణిస్తాడంట. ఎవని ఎందు కనికరమో వాని ఎందే కనికరం ఉంచుతాడంట అని ప్రవక్త అయినటువంటి మోసేతో దేవాది దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయినా, మీరు గుర్తుపట్టినట్లయినా ప్రియరా, ఇక్కడ సంఘానికి పౌలు కూడా అదే చెప్తున్నాడు. దేవుడు చెప్పిన మాట ఏది నిరర్థకం కాదు. భూమి ఆకాశము గతించును, కానీ దేవుని యొక్క మాటలలో సున్నైనను పొల్లైనను అది తక్కువదని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది. కనుక క్రీస్తునందు ప్రియులారా, మీరు గుర్తుపట్టాల్సినటువంటి విషయాల్ని మీరు గుర్తుపట్టాలని ప్రభువు నామములో మిమ్మల్ని బ్రతుములాడుతూ ప్రోత్సహిస్తూ ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రయాస అంటే దేవుడు లేకుండా మన ప్రయాస, దేవునితో మన ప్రయాస. చాలామంది ఎందుకు ప్రయాసపడుతున్నారు, ఎందుకు దేవుని నుంచి బయటికి వెళ్ళి ప్రయాసపడుతున్నారు అంటే దేవునిలో ఏమీ లేదేమో అనుకుంటున్నారు. ఎంతకాలం కష్టపడినా మన జీవితం ఇదేనేమో అనుకుంటున్నారు. దేవుని దగ్గర ఉంటే మనం అబద్ధాలాడితే ఉండదేమో, మనం ఈ పని చేయడానికి ఉండదేమో, ఆ పని చేయడానికి ఉండదేమో, ఇలా చేయకూడదంట కదా అని అనేటటువంటి మాటలు, అలా చేయాలంట కదా అనేటటువంటి మాటలు వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ క్రీస్తుకు దూరంగా జరిగిపోతున్నారు. క్రీస్తుకు దూరంగా జరిగిపోవడం వలన ఏమవుతుందంటే వాళ్ళ ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది, నిష్ప్రయోజనమైపోతుంది, నిరాశ నిస్పృహలే వారికి దొరుకుతున్నాయి. అందుకనే ఇది గుర్తించిన దైవజనుడైన పౌలు వారితో చెప్తున్నాడు ఏమనంటే, ఎవనని ఆయన కనికరిస్తాడో, ఎవనని ఆయన కరుణిస్తాడో వారికే అది దొరుకుతుంది, కానీ ప్రయాసపడేవానికి లేకపోతే పరుగులు పెట్టేవానికి ఏమీ లేదు. దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వెంత పరిగెత్తినా, దేవునికి దూరంగా ఉండి నువ్వెంత పరిగి పెట్టినా, నువ్వెంత ప్రయాసపడినా, అందుకనే కదా కీర్తన గ్రంథంలో ఇలా రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే అని. పట్టణమును కావలవారు మేలుకొని ఉండుట యెహోవా కాపాడకపోవడం వలన వారు ప్రయాసపడడం కూడా వ్యర్థమే అని రాయబడింది. కాబట్టి ప్రభువు నిన్ను కరుణించకపోతే, ప్రభువు నీ ఎడల కరుణ ఉంచకపోతే గనక ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రయాసమంతా కూడా వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యం ద్వారా దైవజనుడైన పౌలు నాడు రోమా సంఘంతో మాట్లాడిన రీతినే నేడు ఈ రోజున నీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్నా నీతోనే ప్రభువు మాట్లాడుతున్నారు. అందుకనే నిన్ను ఈ వాక్యం విన్నట్లుగా ప్రభువు చేశారు. జాగ్రత్తగా దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని, ఆయన స్వరాన్ని వినాలని ప్రభు పేరిట మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. పిల్లరా, మరి ఆయన కరుణిస్తేనే అవుతుంది, పొందగోరితే అవదు, ప్రయాసపడితే అవదు. కానీ ఆయన కరుణిస్తే దేవుని వల్లనే అవుతుంది, అంటే ఆయన కరుణ వల్లనే అవుతుంది. కాబట్టి ఆయన ఎవరిని కరుణిస్తారు, ఆయన ఎవరిని కరుణిస్తారు, ఆయన కరుణ ఎవరి మీద ఉంటుంది, అసలు కరుణించే దేవుడు ఎవరిని కరుణించగలుగుతాడు? ఆయన కరుణామయుడని మనకు తెలుసు, ఆయన కరుణా సంపన్నుడని మనకు తెలుసు, అనేకులు ఆయన్ని కరుణించమని వేడుకునుట మనకు తెలుసు. మనం కూడా నీ కరుణ చెప్పని నన్ను జ్ఞాపకం చేసుకోమని దైవజనులు ప్రార్థించుట, మనం ప్రార్థించటం మన అనుభవాల్లో లేకపోలేదు, ఉంది. అయితే ఆయన ఎవరిని కరుణిస్తాడు అనేది మనం దేవుని యొక్క వాక్యపు వెలుగులో నుండి వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే వాక్యం చక్కగా తెలియజేస్తుంది. నిర్గమ కాండము 20వ అధ్యాయము 6వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అని అంటున్నాడు. అలాగే ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అని అంటున్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనాలని 2 సార్లు ఆయన పలుకుతున్నారు. అలా ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో వారిని
వేయి తరాలు కరుణించి వారి ఎడల కనికరాలు చూపే దేవుడిగా ప్రభు ఉన్నారు. 1000 తరముల వరకు ఆయన ఏం చేస్తాడంటండి, కరుణించే దేవుడిగా ఉన్నాడంట. కనుక మీరు అర్థం చేసుకోవాలి, ఆయన కరుణ ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వారు ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలను గైకొనకుండా, ఆయనను ప్రేమించకుండా, ఆయన చెప్పిన మాట వినకుండా ఆయన కరుణ కొరకు వేడుకొనడం వల్ల ఉపయోగం లేదు. అందుకనే ప్రభు తాను మాట్లాడుతూ అద్భుతమైన మాట చెప్తారు. నేను చెప్పు మాటల ప్రకారం చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని అంటారు. అంటే ఆయన మాట ఏంటంటే మనము ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయనను మనము ప్రేమించాలి. కనుక ఈ రెండు పనులు మనం చేయగలిగితే ఆయన మనల్ని కరుణించే దేవుడిగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆయన కరుణిస్తే ఏం జరుగుతుంది అతి క్లుప్తంగా దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుందామండి. ఇక్కడ సుంకరి అనే ఒక ఆయన ఉన్నాడు. ఈ లూకాసువార్త 18వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుకుంటున్నాం. అయితే సుంకరి దూరంగా నిలిచి ఉండి ఆకాశం వైపు కన్నులెత్తుటకరిను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకునుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పెను. ఇక్కడ మనందరికీ తెలుసు సుంకరు యొక్క భాగమును గురించి. క్రైస్తవ లోకానికి బాగా తెలుసు, సుంకరి మందిరమునకు వెళ్ళుపుట బయట నిలబడి ఉన్నాడు, పరిసయుడు మందిరం లోపటికి వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. సుంకరి యొక్క ప్రార్థన, పరిసయుని యొక్క ప్రార్థన ఇక్కడ మనకు కనబడుతుంది. పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను మరి వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం తీస్తున్నాను, ఎన్నెన్నో నీతి కార్యాలు చేస్తున్నాను, ఎందుకు నీకు స్తోత్రం అని అన్నాడు. సుంకరి బయట నిలబడి తన యొక్క నిజస్థితి, తన యొక్క ఆంతర్యం, తన యొక్క ప్రవర్తన, తన యొక్క నడవడిక, తను చేయించినటువంటి పనులు అవన్నీ కూడా తలంచి వాటి వలన కలిగేటటువంటి ఫలాన్ని గుర్తించి, అయ్యో ప్రభువా నేను పాపిని, నీ ఎదుట నిన్ను ప్రభువా అనడానికి నాకు అర్హత లేదు, నీకు నిన్ను ప్రార్థన చేయడానికి కూడా నాకు యోగ్యత అర్హత లేదు, నేను పాపిని అని రొమ్ము కొట్టుకుంటూ ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి, గుర్తుపట్టవలసిన విషయం ఏంటంటే, ఆకాశము నుండి చూచుచున్న దేవుడు అహంకారం నిద్రించి దీనులకు కృపచూపువాడై ఉన్నాడు. ఆయన విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్య పెట్టని దేవుడిగా ఉన్నాడు. కనుక ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు సుంకరి తన యొక్క అంతరంగాన్ని, తన యొక్క స్వభావాన్ని, తన యొక్క ఆంతర్యాన్ని, తనకున్నటువంటి సమస్తాన్ని గుర్తుపట్టాడు. అది నాశనకరమైందని, దేవునికి హేయమైనదని, ఇది అక్రమమని, దేవుని ఎదుట నిలబడ్డానికి అతను యోగ్యుడు కాదని, తన యొక్క స్థితిని బట్టి వాక్యపు వెలుగులో వాక్యాన్ని బట్టి పోల్చుకుంటూ దేవుని ఆత్మచేత సంధించబడిన వాడై సత్యస్వరూపు యొక్క ఆత్మతో నింపబడినటువంటి స్థితిలో ఆత్మ యొక్క తాకిడి చేత పశ్చాత్తాపమునుంది. ఎందుకంటే యేసు ప్రభు తన మాటల్లో చెప్తే ఏమంటాడంటే, సత్యస్వరూపు యొక్క ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యంలోకి నడిపించును అని చెప్తూ ఆయన మరొక మాట అంటాడు. ఆయన మిమ్మలను పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి లోకాన్నే ఒప్పింప చేస్తాడు అని చెప్పారు. అంటే సుంకరి ఒప్పుకోగలుగుతున్నాడు, తన స్థితిగతులను గుర్తించగలుగుతున్నాడు, గమనించగలుగుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి సహాయపడుతున్నాడు, తన యొక్క
తన జీవితాన్ని ఆయన కన్నులు ఎదుట పెడతా వస్తున్నాడు. ఆయనను ఒప్పుకునేటట్లుగా చేస్తున్నాడు, పశ్చాత్తాపం పొందేటట్లుగా, నిజమైన పశ్చాత్తాపాన్ని కలగజేస్తున్నాడు. పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలగజేస్తుందని. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. కనుక దైవ చిత్తానుసారంగా ఇతను మరి పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకనంటే ప్రభు చెప్పారు, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల వలన ఆయనకు కలిగే సంతోషం కంటే ఒక పాపి పశ్చాత్తాపడితే అతను తన యొక్క పాపమును గుర్తించగలిగి పాపముని పక్కకు తొలగగలిగితే ఆయన అంటున్నాడు, ఒక అతను క్రీస్తు యేసు యొక్క రక్తం చేత కడగబడినట్లయితే, ఆయన నామమునందు క్షమాపణ పొందినట్లయితే, నూతన జన్మ అనుభవమునకు ఒక వ్యక్తి రాగలిగినట్లయినా అప్పుడు ఆ వ్యక్తిని గురించి ప్రభు పరలోకములో ఉన్నటువంటి సమస్తము, అక్కడ ఉన్నటువంటి సకలము, అక్కడున్న దూతలు, అక్కడున్న పెద్దలు, అక్కడ ఉన్నటువంటి అంతా కూడా సంతోషంతో నిండిపోతుందని, ఆనందధ్వనులు, హర్షగానాలు, హర్షధ్వనులు చేస్తారని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకొనగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియరా, మనం గమనించాలి ఇక్కడ, ఎప్పుడైతే సుంకరి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడో, దేవుని ఆత్మతో కలిసి యథార్థముగా ప్రార్థన చేస్తున్నాడో, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఆయన్ని కరుణించాడు. ఆయన్ని కరుణించాడు ఎందుకంటే కరుణించమని రొమ్ము కొట్టుకొనుచు అతను పాపినైనా నన్ను కరుణించమని పలికాడు. ఎందుకంటే తన స్థితి అంతా దేవుని ఎదుట చెప్పాడు, విప్పి పరిచాడు. హిజ్కియా రాజు కూడా తన మీదకు యుద్ధము వచ్చినప్పుడు శత్రు పంపినటువంటి ఉత్తరం చేత పట్టుకుని మందిరమునికి వెళ్ళి దాన్ని విప్పి పరచి ప్రార్థన చేస్తూ తన యొక్క స్థితిగతులను, హృదయాన్ని కృమ్మరిస్తూ తనేమిటో, తన స్థితి ఏమిటో, తను ఎంత బలహీనుడో, తన యొక్క పరిస్థితి ఏమిటో చక్కగా దేవుని ఎదుట తను తగ్గించుకుని దేవుని ఎదుట అద్భుతంగా దీనుడై కిన్నమైన మొహం పెట్టుకుని దుఃఖముకుడై విరిగి నలిగిన మనస్సుతో, విరిగి నలిగిన మెత్తటి హృదయంతో ప్రభు సముఖములో భయంతో వణుకుతో మొరపెట్టగానే ఆనాడు ఆ యొక్క హిజ్కియా రాజుకు కూడా దేవుడు అద్భుతమైన సహాయాన్ని పంపించాడు, కరుణించబడ్డాడు. అలాగే ఈ సుంకరి అద్భుతంగా కరుణించబడ్డాడు. అంటే రెండవ విషయం ఏమిటంటే పిల్లారా, మనం కరుణించబడాలి అంటే మొదట మన స్థితిని మనం గుర్తించగలిగినట్లయితే, అతిశయపడటానికి లేదు, ఏ నరశరీరు దేవుని ఎదుట అతిశయపడటానికి లేకుండా ప్రభు చేశారు. ఎందుకనంటే ఈ రోజున దేవుని యొక్క సముఖములోను, సంఘములోను, సువార్త ప్రకటనలోను, సేవ పరిచయలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎన్నిక లేని వారే, బలహీనులే, అజ్ఞానులే, తృణీకరించబడిన వారే, త్రోసివేయబడిన వారే, వారందరినీ ప్రభు తన యొక్క సన్నిధికి చేర్చుకుని పరిశుద్ధపరిచి విమోచించి నీతిమంతులుగా తీర్చి జ్ఞానమిచ్చి ఈ లోకమునకు మురుకుగా పెంటగా ఉన్న మనలను ఆయన ప్రేమించి గౌరవ ఘనతలతో అభిషేకముతో నింపి ఆశీర్వదించి హెచ్చించి గొప్ప కార్యములు మన జీవితంలో చేయించు మనలను ప్రత్యేకించబడిన జనులుగా ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని కోరుకుంటున్నాను. నీవు మొదట ఆయనను ప్రేమించాలి, అలాగే ఆయన ఆజ్ఞలను నీవు గైకొన్నట్లయితే నిన్ను మాత్రమే కాదు నీ యొక్క 1000 తరాలను ఆయన కరుణించే దేవుడుగా ఉన్నాడు. ఇదిగో ఇక్కడ సుంకరి పరిసైన వలే కాకుండా తన యొక్క స్థితి దేవుని ఎదుట స్పష్టంగా తేటగా తెలియజేసి రొమ్ము కొట్టుకుంటూ దేవునితో మాట్లాడటానికి ధైర్యం లేనివాడుగా, తన స్థితి ఏంటో, తన గతి ఏంటో, తన దుర్దశ ఏంటో, తన యొక్క దుర్మార్గత ఏమిటో, తన యొక్క దుర్నీతి ఏంటో గుర్తుపట్టగలిగాడు. కానీ పరిస్థితి అలా కాదు, నేను ఉపవాసం చేస్తున్నాను, నేను నీతిమంతుణ్ణి, నేను గొప్పవాణ్ణి, నా నీతి కార్యాలు అవి ఇవి అని దేవునికి చెప్తున్నాడు. చాలామంది నేను చూశానండి, నేను ఇలా చేస్తాను, నేను ఇది చేశాను, అది చేశాను, దేవుని కొరకు నేను చాలా చేశానని చెప్పుకుంటూ ఉంటారు. ఏమనుకోకండి, అదే పరిసయ్యుడు కూడా చెప్పుకుంటున్నాడు, నేను మీకు
దేవుణ్ణి బట్టి సహాయపడాలని కోరుకుంటున్నాను. దైవజన్ ఇలాగే చెప్పారు, ఏమన్నారంటే, మేము మీ మీద ప్రభువులం కాదు, మీకు సహకారులమని. మీ యొక్క విశ్వాసానికి, మీ యొక్క ఆత్మీయ జీవితానికి మేము సహకారులుగా ఉన్నామని దైవజనులు పలకగలిగారు. నేను కూడా అదే, మిమ్మల్ని ఎలాగైనా ప్రభు వైపు త్రిప్పాలని, మీరు ఎలాగైనా ప్రభు యొక్క సత్యంలోనికి, సర్వసత్యం లోతులోనికి వెళ్ళాలి, ప్రభుతో మీరు అంటుకట్టబడాలని, స్థిరపరచబడాలని, ఆయన స్నేహంలో మీరు స్థిరపడాలని, ఆయనతో సమాధాన పడుటలో స్థిరపడాలని నేను ప్రయాసపడుతున్నాను. ప్రభు పక్షమున ప్రభుతో కలిసి పిల్లరా, గమనించండి, ఈ సుంకర వలె, పరిసైన వలె కాకుండా సుంకర వలె మన స్థితులను, మన లోపాలను, మన యొక్క పరిస్థితులను, మనం కలిగి ఉన్నటువంటి బలహీనతలను, మనం కలిగి ఉన్నటువంటి అవిధేయతలను, మనం కలిగి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దోషపూరితమైనటువంటి హేయమైన, నీచమైన, అసహ్యమైన, మూర్ఖ సంబంధమైన, వక్ర సంబంధమైనటువంటి, లోక సంబంధమైనవి, చీకటి సంబంధమైనవి ఏమి మనలో ఉన్నప్పటికీ కూడా అవి అన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుని ప్రభు సహాయంతో సరిదిద్దుకోగలిగితే ఆయన మనల్ని కరుణించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఆయన మనల్ని కరుణిస్తే కలిగే ప్రయోజనాలు క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. చూడండి, ఈ యొక్క ఎప్పుడైతే ఆయన కరుణించమని ప్రార్థన చేశాడో, మనం కింద భాగంలోనికి వెళ్తే ఇక్కడే ఆయన కరుణ ఈయన మెరిగి దిగి వచ్చినట్లుగా మనకు దొరుకుతుంది. ఏమని దొరుకుతుందో చూడండి. అక్కడ చూడండి, నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని చూడాలని కోరుకుంటున్నాను. 14 అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. అతని కంటే ఎవరికంటే? నిజమే, పరిసయుడు చాలా పనులు చేశాడు. దశమ భాగాలు ఇచ్చాడు, పుదీనాలు, జీలకర్రలు, మరి సమస్తంలో, అతను కలిగిన సమస్తంలో దశమ భాగం ఇచ్చాడు. 2 వారానికి 2 ఉపవాసం చేస్తున్నాడు. ఆహా, అందుకే నీ కాబోలు ప్రభు యేసుక్రీస్తు ఇలా చెప్పారు, మీ యొక్క నీతి శాస్త్రుల నీతి కంటేను, పరిసయుల నీతి కంటేను మీ నీతి అధికం కాకపోతే పరలోకానికి వెళ్ళలేరన్నారు. అంత నీతి కలిగినటువంటి పరిసయుడు కంటే ఇక్కడ తన నోటి మాటల్లో ఆయన ఇచ్చిన సాక్ష్యం, శంకర చెప్పిన మాటలు ఏమంటున్నాడు? కన్నులు ఎత్తడానికి నాకు ధైర్యం లేదు, నేను పాపిని అని అంటున్నాడు. పాపి అని గుర్తుపెట్టి తన పాపాన్ని తెలియజేస్తున్నాడు, నీతిమంతుడిని గుర్తుపెట్టి నీతిని తెలియజేస్తున్నాడు. కానీ ఎవరు కరుణించబడ్డారు అంటే తన స్థితిని గుర్తుపెట్టి. పరిసయ్యని వలె నీవు ఒకవేళ చక్కని క్రమశిక్షణలో ఉన్నట్లయితే గనక నేను చేస్తున్నాను అని చెప్పు మాకు. ప్రభు కృపచేత ఆయన నన్ను కరుణించాడు కాబట్టి, ఆయన నాకు సహాయం చేశాడు కనుక, ఆయన నిలవబెట్టాడు కనుక, ఎందుకంటే నిలిచియుండుట పడియుండుట ఆయన వశంలో ఉన్నది. నీకు నువ్వు రక్షణ పొందలేదు, అది సొంత క్రియల వల్ల జరగలేదు, ఆయన కృపచేత ఆయన మనల్ని రక్షించాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన సిలువ రక్తములో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులుగా మార్చేశాడు. ఆమేన్. అయితే ఇక్కడ ఎప్పుడైతే నిన్ను తగ్గించుకుంటావో అప్పుడు నీ స్థితిని దేవుని దగ్గర చక్కగా స్పష్టంగా తెలియజేయగలుగుతావో, కృతజ్ఞత కలిగి ఉంటావో, ఆయన నిన్ను కరుణిస్తాడు. కరుణిస్తే మొదట నీవేమవుతావు అంటే నీతిమంతునిగా తీర్చబడతావు. అప్పటి వరకు నీ మీద ఉన్న ప్రతి పాపము, నీ మీద ఏలుబడి చేర్చున్న అంధకారం, నీ మీద ఏలుబడి చేర్చున్న చీకటి, నీ మీద ఏలుబడి చేర్చున్నటువంటి లోకము, నీ మీద ఏలుబడి చేర్చున్న శరీరము, నీ మీద ఏలుబడి చేస్తున్న ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, నీ మీద దాడి చేస్తున్న సమస్తాన్ని నీవు జయించగలుగుతావు. యేసు నిన్ను ఎప్పుడైతే క్షమిస్తారో, పరమతండ్రిని ఎప్పుడైతే క్షమిస్తారో, వెంటనే పాపములు నీ మీద దాడి చేయలేవు. నిన్ను దేవుడు పాపములను జయించే శక్తితో నింపి, జయ జీవితం నీకు ఇచ్చి, విజయోత్సవంతో నిన్ను ఊరేగించి నీతిమంతునిగా తీర్చిదిద్దుతాడు. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, సర్వశక్తివంతుడ, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, విత్తబడిన ఈ వాక్యానికి నీరు కట్టండి. తండ్రి, ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించి నిరాటంకంగా వాక్యమును ప్రభా ధారాళంగా మీరు గుండెలోనికి, హృదయాల్లోనికి మీరు పంపించండి. ఇదిగో ఈ వాక్యమును ఎందరైతే విన్నారో
వారందరి జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య, తండ్రి వేదనకరమైన సమస్య, బాధాకరమైన సమస్య, వ్యాధికరమైన సమస్య నుంచి విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మీ గొప్ప కార్యాలు చేయండి. దేని కొరకైతే కనిపెట్టుకుని మీరు కూర్చుని ఉన్నారో, వాక్యం వింటున్నారో, వారి జీవితంలో మహిమగల కార్యం చేయండి. అయ్యా, ఈ కార్యక్రమం ఆగక సాగిపోటుకు సహాయం చేయండి. ఈ గృహాలలో ప్రభా, ఏ స్థలాలలో ఎవరైతే ఈ వాక్యాన్ని వింటా ఉన్నారో వారందరికీ నీ వెలుగు కలగన ఆజ్ఞాపించండి. మీ జీవమును ప్రవహింపచేయండి. కలవరిలోని సిలువ రుధిరం వీరి మీద ప్రోక్షించి దేవా, తండ్రి యొక్క గొర్రెల యొక్క సింహాసనం యొద్ద నుండి ప్రవహించున్న జీవజల నది ప్రవాహం ఈ సువర్తమానం ద్వారా మీరు అందించి పంపించి మీ గొప్ప కార్యాచరణ సకల విధములైన మహిమ, ఘనత, కీర్తి, స్తోత్రం, ప్రభావాలు మీకు చెల్లిస్తాం. మమ్మల్ని మీ కృపకు సమర్పించుకుంటూ ఇదిగో నాయన, ఈ యొక్క ఛానల్ని మీరు దీవించమని, ఈ ప్రోగ్రామ్కు సహాయం చేయించిన వారిని మీరు దీవించి ఆశీర్వదించమని, సమస్తము నీ మహిమ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు, మీ నామ ఘనత కొరకు మీరే కార్యముని చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని సకల మహిమ మీకు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములు అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్నమైన సన్నిధి, సహాయం, సహవాసం, సమాధానం సదాకాలం ప్రభు రాకడ పర్యాంతం తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి.